గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించింది తెలంగాణ హైకోర్టు. కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ తీర్పిచ్చింది. 2018 ఎన్నికల సమయంలో కృష్ణమోహన్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని డీకే అరుణ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు కృష్ణమోహన్ రెడ్డిపై అనర్హత వేటు వేసింది. గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటించింది. కృష్ణమోహన్ రెడ్డికి 3 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది హైకోర్టు. 3 లక్షల్లో 50,000 రూపాయలను డీకే అరుణకి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. 2018 ఎన్నికల్లో కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిగా డీకే అరుణ పోటీ చేశారు. డీకే అరుణపై కృష్ణమోహన్ రెడ్డి విజయం సాధించారు. కృష్ణమోహన్ డీకే అరుణ మధ్య బంధుత్వం కూడా ఉంది. కృష్ణమోహన్ రెడ్డి తన ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలు దాచారంటూ డీకే అరుణ వేసిన పిటిషన్పై విచారణ జరిపింది కోర్టు. పూడూరు సమీపంలో ఉన్న గోదాముల విషయాన్ని దాచిపెట్టారని తేల్చింది. ఎమ్మెల్యేగా కృష్ణమోహన్ పై అనర్హత వేటివేసింది హైకోర్టు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించింది తెలంగాణ హైకోర్టు. కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ తీర్పిచ్చింది. 2018 ఎన్నికల సమయంలో కృష్ణమోహన్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని డీకే అరుణ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు కృష్ణమోహన్ రెడ్డిపై అనర్హత వేటు వేసింది. గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటించింది.